ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ రకరకాలకు చెందిన బ్యాంక్ ఎగ్జామ్స్ ఐఐటి ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్రాక్ చేయాలి అంటే పెద్ద పేరు పొందిన కోచింగ్ సెంటర్స్ అయిన ఢిల్లీ హైటెక్ కోచింగ్ సెంటర్స్లో కానీ కోటా కోచింగ్ సెంటర్స్లో కానీ సూపర్ 30 వంటి వాటిలో చేరితే తప్ప సివిల్ సర్వీసెస్లో జాబ్ కానీ పేరు పొందిన కాలేజెస్లో సీటు కానీ రావడం కష్టం. అలానే చాలా టాలెంట్ ఉండి ఇంటి దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో చదివితే కూడా సీటు రావడం కష్టం. మరి రైల్వే స్టేషన్లో చదివితే జాబ్ కానీ సీటు కానీ కొట్టగలరా అంటే కొట్టగలరు అంటున్నారు బీహార్కి చెందిన యువత. అసలు రైల్వే స్టేషన్ కోచింగ్ సెంటర్గా మారటం ఏమిటి అనుకుంటున్నారా? రైల్వే స్టేషన్లో రైళ్ల కూతలు, అనౌన్స్మెంట్స్, ఫుడ్ ఐటెం అమ్ముకునే వాళ్ళ గోళల్లో వీటన్నిటి మధ్య పేపర్ చదవటమే కష్టం. అలాంటిది కోచింగ్ సెంటర్ ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. బీహార్ రాష్ట్రంలోని సాసారం అనే సిటీ ఉంది. ఆ సిటీలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆ చుట్టుపక్కల ఎవరైనా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఈ కోచింగ్ సెంటర్ పేరు క్విజ్ అని కూడా పెట్టారు. ప్రతిరోజు ఉదయం 1-2 గంటలు, సాయంత్రం 1-2 గంటలు ఇక్కడ కోచింగ్ తీసుకుని వెళతారు. ఈ క్విజ్లో చదివిన చాలామంది ఏదో ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అవుతున్నారు. కొంతమంది అయితే ఇక్కడే ఉండి చదువుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే బీహార్లో పవర్ ప్రాబ్లం ఎక్కువ. రైల్వే స్టేషన్లో అయితే 24 అవర్స్ కరెంటు ఉంటుంది. ఇంకా కొందరు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల గదులు అద్దెకు తీసుకొని ఇక్కడికి వస్తారు. ఇది అసలు ఎలా మొదలైంది అంటే 2002-2003లో కొంతమంది అక్కడికి వచ్చి చదువుకోవడం ప్రారంభించారు. అలా వచ్చిన వారిలో వివిధ రకాల సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వారు రావడం ప్రారంభించారు. అలా మొదలైంది. అక్కడ కోచింగ్ ఇవ్వడానికి కొంతమంది పాత విద్యార్థులు వస్తూ ఉంటారు. మరి కొంతమంది చుట్టుపక్కల కోచింగ్ సెంటర్స్లో పనిచేసే టీచర్లు వచ్చి ఉచితంగా చెబుతారు. ఈ పాత విద్యార్థులు ఎవరు అంటే ఇక్కడ చదువుకొని వివిధ రకాల సర్వీసెస్కి ఎంపికైన వారు. అదేవిధంగా కానివారు కూడా వచ్చి కోచింగ్తో పాటుగా తమకు తోచిన టిప్స్ కూడా చెబుతూ ఉంటారు. ఈ కోచింగ్ హబ్కి జనాలు తాకిడి పెరగడంతో రైల్వే స్టేషన్ వారు మొదటి 500 మంది విద్యార్థులకి ఐడి కార్డ్స్ని ప్రొవైడ్ చేసి మిగతా ఆగతాయుల్ని రాకుండా చూస్తున్నారు. ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ వీడియోపై సలహాలు, సూచనలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.